వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మా మేడ్ ఈజీ తెలుగులో సో నేను ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నుండి అండ్ నా అకాడమిక్స్ నుండి నేను నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ మీతో ఈ వీడియోస్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను హోప్ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్వ్యూస్ కానీ అకాడమిక్స్ కానీ ఫర్దర్ వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళినా కానీ సో ఇది చాలా మీకు వాల్యూబుల్గా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోస్ చేస్తున్నాం సో మీకు నచ్చితే ఈ వీడియోస్ ఫర్దర్గా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ క్యూఏ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ క్యూఏ డిపార్ట్మెంట్లో క్వాలిటీ ఇష్యూరెన్స్ క్యూఏ డిపార్ట్మెంట్ అంటే క్వాలిటీ ఎషూరెన్స్ దాంట్లో టూ మేజర్ రోల్స్ అనేవి ఉంటాయి ఒకటి ఐపీక్యూఏ అంటే ఇన్ ప్రాసెస్ క్వాలిటీ ఇష్యూరెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి క్యూఏ డాక్యుమెంటేషన్ పార్ట్ ఒకటి సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఐపీక్యూఏ ఒక రోల్ అనేది ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంటాయి వాళ్ళు చేసే వర్క్ ఏంటి వాళ్ళు చేసే రోల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో రోల్ ఆఫ్ ఐపీక్యూ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ జనరల్ చెక్స్ అనేది పర్ఫామ్ చేస్తారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఐపీక్యూఏ రోల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ స్టోర్ డిపార్ట్మెంట్ అంటే మెటీరియల్స్ డిస్పెన్స్ నుండి మెటీరియల్స్ తీసుకునే విషయం నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ప్రాసెస్లో ఐపీక్యూ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ కంట్రోల్లో ఐపీక్యూఏ ఉంటారు ఇంజనీరింగ్ చూసుకుంటారు వాళ్ళు క్యూజీ చూసుకుంటారు అన్నీ ఎస్పెషలీ స్టార్టింగ్ పాయింట్ అంటే హౌస్లో డిస్పెన్సింగ్ నుండి ప్రొడక్షన్ స్టార్టప్ షిఫ్టింగ్ ప్రొసీజర్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు గ్రానులేషన్ డ్రయింగ్ ప్రాసెస్ బ్లెండింగ్ ప్రాసెస్ కంప్రెషన్ కోటింగ్ ప్యాకింగ్ హీల్డింగ్ క్యాలిక్యులేషన్ సో అంతా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్యాకింగ్ కానీ స్టార్టింగ్ ఫ్రమ్ వేర్ హౌస్ స్టోర్ నుండి ఈ ఐపీక్యూ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో డ్యూరింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు కూడా ఈ షిఫ్టింగ్ గ్రాన్లేషన్ డ్రయింగ్ ఈ బ్లెండింగ్ నడుస్తున్నప్పుడు కూడా ప్రొడక్షన్తో పాటు ఐపీక్యూ వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసి అది క్యూసీకి సెండ్ చేస్తారు టెస్టింగ్ కోసం సో అందులో ఏమన్నా ఫాల్ట్ ఉందా లేదా యాజ్ పర్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ మీట్ అవుతుందా లేదా అనేది చెకింగ్ కోసం సో ఫర్దర్ స్టెప్స్ అనేవి అలా కంటిన్యూ అవుతుంది సైమంటేనియస్గా ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఏ ప్రొసీజర్ చేసినా ఏ ప్రాసెస్ చేసినా ఆన్లైన్లో డాక్యుమెంటేషన్ అనేది దాని యొక్క రిజల్ట్స్ కానీ ఎవరు పర్ఫామ్ చేశారు సైన్ ఎవరిది డేట్ ఏ డేట్న పర్ఫామ్ చేశారు ఇవన్నీ ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఐపీక్యూఏలో మెయిన్గా మనం చూసేది ఏంటంటే లైన్ క్లియరెన్స్ లైన్ క్లియరెన్స్ అనే పదము చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది లైన్ క్లియరెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రోడక్ట్ ఏదో ఒక మోడ్యూల్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ ఏరియాలో కానీ ఆ స్టోర్ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఏ ఏమి ట్రేసెస్ అక్కడ ఎటువంటి ముందు ఏదైనా ప్రోడక్ట్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినా దాని యొక్క పౌడర్ పార్టికల్స్ కానీ ఏమీ లేకుండా మాడ్యూల్లో క్లీన్గా ఉందనేది చూసుకుంటారు ఐపీకే వాళ్ళు చెక్ చేయాలి లైన్ క్లియరెన్స్ అంటే ఏంటంటే చెక్కింగ్ ఎవ్రీ స్టెప్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బిఫోర్ ఎనీ ప్రొసీజర్ లేదా ప్రాసెస్ కంటిన్యూ అయ్యే ముందు ఇంకోటి ఏంటంటే టు ఎష్యూర్ దట్ కరెక్ట్ మెటీరియల్స్ బ్రాట్ ఫర్ సో ఒక ఒక ప్రోడక్ట్ అనేది అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అదే ప్రోడక్ట్ లోపలికి మోడ్యూల్లో తీసుకొచ్చారా లేదా సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా స్టాండర్డ్స్కి మీట్ అవుతున్నాయా లేదా బిఎంఆర్లో మెన్షన్ చేసింది అవి ఉన్నాయా మెటీరియల్స్ అనేవి చెక్ చేస్తాయి ఈ జనరల్ చెక్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఏరియా అండ్ ఎక్విప్మెంట్ క్లీన్గా ఉందా లేదా ఏరియాలో తర్వాత లాగ్ బుక్స్లో ఎంట్రీ చేయబడిందా అదే డేట్లో ఏం ప్రొసీజర్ ఏ ఏ ప్రోడక్ట్ అనేది నడుస్తుంది సో అండ్ ఆ పర్సన్స్ వేసుకున్నటువంటి ప్రైమరీ సెకండరీ గ్రౌ గౌనింగ్ అనేది క్లీన్గా ఉందా లేదనేది ఐపీకే వాళ్ళు లైన్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు చెక్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఫిల్టర్ క్లీనింగ్ ఇక్కడ చూస్తున్నాం మనం ఇది స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట సో ఫస్ట్ మనం ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటే మనకి రా మెటీరియల్స్ కావాలి అది ఐపీక్యూఏ పర్సన్స్ ఉండినప్పుడే స్టోర్లో డిస్పెన్సింగ్ అనేది నడుస్తూ ఉంటుంది సో ఇక్కడ ఫిల్టర్స్ ఏమన్నా అన్వాంటెడ్ డస్ట్ పార్టికల్స్ ఇంప్యూరిటీ బయటకు వెళ్తుందా లేదా అక్కడ క్లీన్గా ఉందా లేదా ఈ ఫిల్టర్స్ అనేవి చెక్ చేసుకుంటారు తర్వాత ఏ ప్రోడక్ట్ అనేది ఇక్కడ నడుస్తుంది అనేది ఇక్కడ స్టేటస్ లేబిలింగ్ ఉంటుంది ఎవరైనా ఆడిటర్స్ వచ్చినా కానీ ఇక్కడ ఏం నడుస్తుంది అని అంటే ఆ లేబుల్ని బట్టి ఆ స్టేటస్ లేబుల్ని బట్టి చూసుకోవచ్చు మనం పలానా ప్రోడక్ట్ డిస్పెన్సింగ్ అవుతుందని తర్వాత ఆన్లైన్ డాక్యుమెంటేషన్ కూడా సైమంటైజ్గా అవుతుంది ఎంత ప్రోడక్ట్ అనేది ఎంత రా మెటీరియల్ అనేది మనం డిస్పెన్స్ చేసాము క్వాంటిటీ సో అవన్నీ బిఎంఆర్ బిపిఆర్లో మెన్షన్ చేయబడిందా లేదా అనేది ఆన్లైన్ డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయ్యి ఉందా లేదా అనేది ఫర్దర్ ప్రాసెస్ ముందు చెక్ చేసుకోవాలి తర్వాత అవైలబిలిటీ ఆఫ్ గ్లౌజ్ అండ్ నోస్ మాస్క్ సో అక్కడ ఏరియాకి ఎంటర్ అయ్యే ముందు పర్సన్స్ ఎంటర్ అవ్వడానికి గ్లౌస్ నోస్ మాస్క్స్ ఉన్నాయా లేవా మన హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడానికి డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ ఉందా లేదా అనేది అవన్నీ ఐపీక్యూఏ పర్సన్స్ చెక్ చేయాలి ఇవన్నీ లైన్ క్లియరెన్స్లో ఒక భాగం నెక్స్ట్ వేర్హౌస్ డిస్పెన్సింగ్ ఏరియాలో ఏరియా అండ్ ఎక్విప్మెంట్ క్లీన్స్ క్లీనింగ్ అనేది ఏరియా క్లీన్గా ఉందా లేదా ఎక్విప్మెంట్స్ అంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి వెయింగ్ బ్యాలెన్స్ క్లీన్గా ఉందా లేదా తర్వాత లాగ్ బుక్స్ అన్ని ఫిల్ చేయబడిందా లేదా అనేది చెక్ చేయాలి తర్వాత ప్రైమరీ సెకండరీ గౌనింగ్ అనేది క్లీన్గా ఉందా లేదా వీళ్ళు వేసుకునేది అనేది చెక్ చేయాలి నెక్స్ట్ ఫిల్టర్ క్లీనింగ్ ఆల్రెడీ చెప్పాను స్టేటస్ లేబులింగ్ ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అక్కడ గ్లౌజ్ ఉన్నాయా లేవా డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ సో అక్కడ మెటీరియల్స్ రా మెటీరియల్స్ ఏదైతే తీసుకొచ్చారో యాక్టివ్స్ కానీ ఎగ్జిపియన్స్ కానీ ప్రాపర్గా స్టోరేజ్ అయ్యి ఉందా లేదా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెటీరియల్స్ వాళ్ళు ఏమన్నా ఏరియాలోకి తీసుకొస్తున్నారా సో అదే ప్రోడక్ట్ మనం డిస్పెన్స్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత డిస్పెన్సింగ్ టూల్స్ చూస్తాం సో వెయింగ్ బ్యాలెన్స్ ఉండి డిస్పెన్సింగ్ టూల్స్ అంటే వీళ్ళు యూస్ చేసినటువంటి స్పాచ్యులాస్ కానీ స్కూప్స్ కానీ క్లీన్గా ఉన్నాయా లేవా చెక్ చేయాలి ఎలా మనం ఇన్చూర్ చేయాలంటే ఇదివరకు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ని తీసారు అదే స్కూప్స్ని మళ్ళీ కడగకుండా వాళ్ళు మళ్ళీ అది యూజ్ చేయడం అలా అయితే క్రాస్ కంటామినేషన్ అయిపోతుంది సో అవి క్లీన్గా ఉన్నాయా లేవా అనేది ఆ వాళ్ళు చెక్ చేయాలి మళ్ళీ ఒక లేబిలింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ వచ్చినప్పుడు లేబిలింగ్ లేబుల్ లేకుండా రావడం సో ఆ ప్రోడక్ట్ కరెక్ట్గా లేబుల్ లేకపోవడం ఎక్స్పైర్ అయిపోయిన మెటీరియల్ లేకుండా మనం ఐపీక్యూ వాళ్ళు చెక్ చేయాలి బ్యాలెన్స్ క్యాలిబ్రేషన్ సో ప్రాపర్గా వెయింగ్ బ్యాలెన్స్ సరిగ్గా క్యాలిబ్రేట్ అవ్వకుండా నెగిటివ్ వాల్యూ చూపించడం అలా కాకుండా బ్యాలెన్స్ అనేది క్యాలిబ్రేషన్ ఆ స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారా లేదా అనేది మనం చెక్ చేయాలి తర్వాత డిస్పెన్సింగ్ యాక్టివిటీ లాగ్ బుక్స్ ఎంట్రీలో వాళ్ళు ఎంట్రీ చేస్తున్నారా లేదా ఏదైతే మెటీరియల్ డిస్పెన్స్ చేస్తున్నారో ఆ డిస్పెన్సింగ్ అయిపోయిన తర్వాత స్టేజింగ్ ఏరియా అంటే స్టోరేజ్ ఏరియాలో పెట్టినప్పుడు అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి టెంపరేచర్ హ్యూమిడిటీ అనేది స్టాండర్డ్స్ నీ లిమిట్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తారు సో ఇదంతా స్టోర్ యొక్క డిపార్ట్మెంట్లో ఐపీక్యూఏ ప్లే చేసే రోల్ రోల్ ఆఫ్ ఐపీక్యూఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వకముందు ఐపీక్యూఏ వాళ్ళు లైన్ క్లియరెన్స్ ఇస్తారు ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్టింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే బీఎంఆర్ బిపిఆర్లో మెన్షన్ చేసినటువంటి ఎక్విప్మెంట్ ఐడి ఉందా లేదా అనేది చెక్ చేస్తారు అంటే ఎక్విప్మెంట్ ఎలా క్లీన్గా ఉందా లేదా పాత ప్రోడక్ట్ ఏమైనా పౌడర్ దీని మీద ఉందా ఉంటే వాళ్ళని క్లీన్ చేయమని చెప్పడం సో అంటే క్లీన్గా ఉందా లేదా అని చెక్ చేయాలి ఎందుకంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఎన్షూర్ చేయడానికి క్రాస్ కంటామినేషన్ని ఎలిమినేట్ చేయడానికి సో దాని యొక్క లేబుల్ స్టేటస్ ఎలా ఉంది క్లీన్గా ఉందా లేదా ఏ ఏ ప్రోడక్ట్ షిఫ్టింగ్ చేయబోతున్నాము ఏ బ్యాచ్ నెంబరు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి అనేది అన్నీ చెక్ చేయాలి సో బ్లాక్ పార్టికల్స్ ఫారెన్ పార్టికల్స్ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయా ఈ ఎక్విప్మెంట్ మీద సో మెష్ యొక్క మెష్ క్లీన్గా ఉందా లేదా అనేది ఈ ఐపీక్యూఏ వాళ్ళు ఎన్షూర్ చేసి సైన్ చేయాలి లైన్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఇంకోటి నెక్స్ట్ సీవి ఇంటిగ్రిటీ ఎలా ఉంది షిఫ్టింగ్ ప్రోసె ప్రొసీజర్లో ఏమైనా నార్మల్ నాయిస్ ఏమైనా షిఫ్టర్ నుండి వస్తుందా లేదా స్టార్ట్ చేసే ముందు అనేది ఐపీక్యూఏ వాళ్ళు ఎన్షూర్ చేయాలి అండ్ లైన్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు చెక్ చేయాలి నెక్స్ట్ గ్రాన్యులేషన్ ప్రొసీజర్ నడుస్తున్నప్పుడు కూడా సేమ్ దాని యొక్క ఎక్విప్మెంట్ ఐడి బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డులో మెన్షన్ చేసినటువంటి ఐడి అదే ఆ ఎక్విప్మెంటే యూజ్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్కి ఎంత అమౌంట్ ఆఫ్ గ్రాన్యులేషన్ ఫ్లూయిడ్ యాడ్ చేస్తున్నారు అండ్ గ్రాన్యులేషన్ టైం ఎంత టైంలో గ్రాన్యులేషన్ నడిచింది దాని యొక్క ఎంపరేజ్ టార్క్ అప్లికేబుల్ అయితే అండ్ దాని యొక్క గుడ్ గ్రాన్యువల్స్ ఎలా ఫామ్ అయినాయి ఫార్మేషన్ ఆఫ్ గుడ్ గ్రాన్యువల్స్ చెక్ చేయాలి ఐపీక్యూ వాళ్ళు నెక్స్ట్ డ్రాయింగ్ ప్రొసీజర్లో కూడా సేమ్ సో రైట్ ఎక్విప్మెంట్ బిఎంఆర్లో మెన్షన్ చేసినటువంటి డ్రాయింగ్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారా లేదా ఫిల్టర్ బ్యాగ్ ఇంటిగ్రిటీ ఎలా ఉంది ఇన్లెట్ అవుట్లెట్ టెంపరేచరు బ్రెడ్ బెడ్ ప్రొడక్ట్ టెంపరేచరు ర్యాకింగ్ ట్రేడ్ ఎయర్ ప్రాపర్గా ఫ్లూయిడైజేషన్ జరిగిందా లేదా స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి లిమిట్ క్రాస్ అయ్యిందా లేదా వితిన్ లిమిట్స్ ఉన్నాయా ఏమైనా లెమ్స్ ఫామ్ అయ్యాయా మాయిశ్చర్ కంటెంట్ ఏమైనా ఉందా డ్రాయింగ్ అయిపోయినప్పుడు శాంపుల్స్ అయిపో వాళ్ళు క్యూసీ క్యూసీకి సెండ్ చేస్తారు త్రూ కాల్ ఫిషర్ కానీ ఎల్ఓడి ద్వారా కానీ మాయిశ్చర్ కంటెంట్ యొక్క వాల్యూస్ చెక్ చేస్తారు సో ఏమైనా వాళ్ళకి డ్రాయింగ్ సరిగా లేదు అంటే మరలా ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ప్రొడక్షన్కి ఇచ్చినప్పుడు ఆ డ్రాయింగ్ మరలా చే చేసే అవకాశం ఉంటుంది సో దీంతో పాటు ఆ ఏరియాలో క్లీనింగ్ ఎక్విప్మెంట్ క్లీనింగ్ టెంపరేచర్ కండిషన్స్ అండ్ బిఎమ్ఆర్లో మెన్షన్ చేసినటువంటి ఇన్లెట్ అవుట్లెట్ టెంపరేచర్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఐపీక్యూఏ వాళ్ళు ప్రాసెస్ నడుస్తున్నప్పుడు అక్కడే ఉండి చెక్ చేసుకోవాలి అండ్ ప్రొడక్షన్ అండ్ ఐపీకే క్యూఏ వాళ్ళు ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అనేది చేస్తారు సో నెక్స్ట్ బ్లెండింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు కూడా రైట్ ఎక్విప్మెంట్ బ్లెండింగ్కి యూజ్ చేస్తున్నారా క్లీన్గా ఉందా ఏమైనా ట్రేసెస్ ఉన్నాయా ప్రీవియస్ ప్రోడక్ట్ది బ్లెండర్ స్పీడ్ ఎంత పెట్టారు టైం ఎంత అండ్ కంటెంట్ యూనిఫామిటీ దాని యొక్క వాల్యూస్ బల్క్ డెన్సిటీ పార్టికల్ సైజ్ అనాలిసిస్ మాయిశ్చర్ కంటెంట్ కాంప్రెసిబిలిటీ ఇండెక్స్ ఎలా ఉంది అనేది బిఎంఆర్లో మెన్షన్ చేయాలి ప్రాసెస్ నడుస్తున్నప్పుడు సో ఏ స్టెప్ నడిచినా కానీ మోడ్యూల్లో ఐపీక్యూ వాళ్ళు లైన్ క్లియరెన్స్ లైన్ క్లియరెన్స్ అంటే క్లెన్లీనెస్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయడాన్ని లైన్ క్లియరెన్స్ అంటారు సో ఐపీక్యూ వాళ్ళ రోలు బ్లెండింగ్ షిఫ్టింగ్ డ్రాయింగ్ అన్ని ప్రాసెస్లో వీళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ఎన్షూర్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది నెక్స్ట్ కంప్రెషన్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ఎక్విప్మెంట్ బిఎంఆర్లో ఉన్నట్టు ఐడి యూజ్ చేస్తున్నారా లేదా ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ట్యాబ్లెట్ యొక్క అపియరెన్స్ ఎలా ఉంది అండ్ యావరేజ్ వెట్ మీట్ అవుతుందా యూనిఫార్మిటీ ఆఫ్ మెయి వెయిట్ మీట్ అవుతుందా దాని యొక్క థిక్నెస్ దాని యొక్క హార్డ్నెస్ ఫ్రయాబిలిటీ ఎలా ఉంది డిసింటిగ్రేషన్ ఎలా ఉంది మషిన్ స్పీడ్ ఎలా ఉంది అనేది అయిపోయే వాళ్ళు చెక్ చేయాలి సో ఏదైనా వాళ్ళకి ఏదైనా మీ స్పెసిఫికేషన్స్కి మీట్ అవ్వట్లేదు అంటే

ఇవంత వెయిట్ గెయిన్ అయింది దాని యొక్క కలర్ మోట్లింగ్ చిప్పింగ్ కోటింగ్ డిఫెక్ట్స్ అన్నీ మొత్తం ఐపీక్యో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ చెక్ చేసుకోవాలి అండ్ మీకు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ప్రతి ఒక్క ప్రొసీజర్ది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఐపీకే వాళ్ళు ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా చేస్తే ఎలాగా వాళ్ళు మెజర్ చేస్తారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఒక్కొక్క ఎక్విప్మెంట్ది షేర్ చేస్తాను నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చేసి కూడా ప్యాకింగ్ ప్రైమరీ ప్యాకింగ్ అండ్ సెకండరీ ప్యాకింగ్ అనేది రెండు ఉంటాయి అవి పీక్యో వాళ్ళు ప్యాకింగ్లో కూడా వర్క్ చేస్తారు అండ్ లైన్ క్లియరెన్స్ ఇచ్చే ముందు ఆ ప్యాకింగ్ ఏరియాలో దాని యొక్క టెంపరేచర్స్ లాగ్ బుక్లో మెన్షన్ చేస్తారు క్రాస్ అయితే అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయరు ఇన్ ద లిమిట్స్ క్రాస్ అయిపోతే ఒకవేళ లిమిట్లో ఉంటేనే దాని యొక్క ప్రొసీజర్ అనేది నడుస్తుంది అండ్ ఈ యొక్క ప్యాకింగ్ యొక్క మషిన్ ఐడి అదే అదే మషిన్ యూజ్ చేస్తున్నారా దాని యొక్క ఫార్మింగ్ టెంపరేచర్ యాజ్ పర్ బీపీఆర్ స్పెసిఫికేషన్ మీట్ అవుతుందా సీలింగ్ టెంపరేచర్ బ్లిస్టర్ యొక్క అపియరెన్స్ ఎలా ఉంది మషిన్ యొక్క స్పీడ్ ఎంతలో నడుస్తుంది సో ప్యాక్ యొక్క స్పెసిఫికేషన్ తర్వాత లీక్ టెస్ట్ అనేది చేస్తారు సో ప్రతి టూ అవర్స్కో త్రీ అవర్స్కో ఐపీక్యూ ఎస్ వెల్ ఎస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనీ లీకేజ్ అనేది ఫాయిల్ అండ్ సీల్ దాని అది చెక్ చేస్తారు లీక్ టెస్ట్ అండ్ సీలింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది తర్వాత కంటైనర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో రిజెక్షన్ బిన్ కానీ అవన్నీ క్లీన్గా ఉన్నాయా దాని యొక్క లేబుల్ స్టేటస్ ఎలా ఉంది సో ఇన్ని నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్ ఆర్ కంటైనర్స్ అనేవి ఫిల్ అయినాయి అవన్నీ ఐపీకే వాళ్ళు చెక్ చేస్తారు సో లైన్ యొక్క ఇంటిగ్రిటీ ఎలా ఉంది అండ్ చాలెంజ్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తారు ఏమైనా మెటల్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది చాలెన్ టెస్ట్లో చెక్ చేస్తారు బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ప్రొసీజర్ ఇన్ అ ప్యాకింగ్ సో కరెక్షన్ ఆఫ్ లేబుల్ లేబుల్ యొక్క కరెక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్స్ అనేవి కరెక్ట్గా ప్రింట్ అవుతున్నాయా లేదా బ్లిస్టర్ మీద అనేది ఈ ఐపీక్యూ వాళ్ళు ఎవ్రీ టూ అవర్స్కి ఎవ్రీ వన్ అవర్కి లేదా వాళ్ళ టైమ్ ఉన్నప్పుడల్లా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు సో తర్వాత సెకండరీ ప్యాకింగ్లో కూడా సేమ్ లైన్ క్లియరెన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ సరిగ్గా నడుస్తుందా లేదా లీఫ్లెట్ వేసారా లేదా ఈల్డ్ ఎలా వచ్చింది అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ వెళ్ళిందా విత్ ఇన్ ద లిమిట్స్ ఉందా ఈల్డ్లో తర్వాత ప్రింటెడ్ మెటీరియల్ ఎలా ఉంది బ్లిస్టర్ మీద తర్వాత బిఎంఆర్ బిపిఆర్ టైమ్లీ రివ్యూ చేస్తారు వాళ్ళు అండ్ లైన్లో ఉన్నప్పుడు ఇటువంటి అన్వాంటెడ్ ట్రేసెస్ లేకుండా అవన్నీ చెక్ చేయాల్సిన రోల్ అనేది ఐపీక్యూఏ చాలా ఇంపార్టెంట్ సో దీస్ ఆర్ ది మెయిన్ రోల్ ఐపీక్యూఏలో ఇండస్ట్రీలో అనేది వాళ్ళ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ సో ప్రతి స్టెప్లో స్టార్టింగ్ ఫ్రమ్ డిస్పెన్సింగ్ నుండి ప్యాకింగ్ అయ్యేంత వరకు ఐపీక్యూఎల్ రోల్ అనేది ప్రతి ఒక్క స్టేజెస్లో ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ని ఎన్షూర్ చేస్తారు అండ్ ఇది ఐపీక్యూఏ యొక్క రోల్ ఇండస్ట్రీలో నెక్స్ట్ వీడియోలో మీతో నేను ఐపీక్యూఏలో ఇంకొక పార్ట్ క్యూఏ డాక్యుమెంటేషన్ పార్ట్ సో క్యూఏ డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇండస్ట్రీలో క్యూఏ డాక్యుమెంటేషన్లో ఏమేమి రోల్స్ ఉంటాయి అండ్ ఎన్ని సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ యొక్క రోల్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ థ్యాంక్ యూ